అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు క్యాలరీస్ తక్కువలో ఎక్కువగా టేస్టీగా అట్లు తినడానికి హై ఫైబర్ ఉండే బీరకాయ తొక్క అట్లు ఎలా వేసుకోవాలో చూడబోతున్నాం. మామూలుగా మనం బియ్యపిండి దోశలు, గోధుమ పిండి దోశలు, మైదాతో దోశలు, ఇట్లా రకరకాల శనగపిండి దోశలు ఇట్లా వాడుతుంటాం. ఏ రకమైన పిండితో దోశలు ఎక్కువ వాడినా క్యాలరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, పోషకాలు ఫైబర్ తగ్గిపోతూ ఉంటాయి. మరి వేస్ట్ కాకుండా మంచి పోషకాల ఫైబర్ వచ్చే విధంగా బీరకాయ చెక్కిన తొక్కతోనే అట్లు ఎలా వేసుకోవాలో ఇప్పుడు ఆలోచించబోతున్నాం. ఈరోజున 100 గ్రాముల బీరకాయ తీసుకుంటే మనకి 14-15 కిలోకాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. మనం బీరకాయ కూర వండుకునేటప్పుడు కూడా బాగా గర్రె ఎక్కువ ఉంటుంది కదా, పైన తొక్క హార్డ్గా ఈయన ఇవన్నీ కొన్ని ఉంటప్పుడు దాన్ని చెక్కేస్తాం శుభ్రంగా. ఆ చెక్కిన బీరకాయ తొక్కని కొంతమంది పారేస్తుంటారు, కొంతమంది దాన్ని రోటి పచ్చడికైనా ఉపయోగించుకుంటూ ఉంటారు. రోటి పచ్చడికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడన్నా బీరకాయ తొక్క చెక్కినప్పుడు వచ్చిన ఆ పొట్టుతో దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని దోశల్లో మామూలుగా బీరకాయ తొక్కలో హై ఫైబర్ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ తొక్కలు పారేయకుండా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆల్టర్నేటివ్ పద్ధతులు ఉపయోగించుకోగలిగితే మంచిది. తెల్లడి బియ్యం దోశలకు ఉపయోగిస్తుంటారు, కానీ ఇక్కడ ముడి బియ్యాన్ని ఉపయోగిస్తున్నాం. మరి ప్రోటీన్ 7.5 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది ముడి బియ్యంలో, ఫైబర్ ఉంటుంది, పోషకాలు, బి కాంప్లెక్స్ ఇట్లాంటివి బాగా ఉంటాయి. అలాంటి ముడి బియ్యంతో బీరకాయ తొక్కను ఉపయోగించి మరి దోశలు ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బీరకాయ పొట్టు దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పెద్ద సైజుది 1, నానపెట్టిన ముడి బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, వేపించిన వేరుశనగ పప్పులు 1/4 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్క 1, జీలకర్ర 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మకాయ 1. బీరకాయ పొట్టు దోశ తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనం ఇంట్లో బీరకాయలు వండుకునేటప్పుడు పైన తొక్క చెక్కేస్తాం, ఆ తొక్కను పారేయకుండా తీసి పెట్టుకుని దోశలకు ఉపయోగించుకోవచ్చు. మరి దాన్ని వేస్ట్ కాకుండా కూడా మంచి పోషకాల ఫైబర్ ఉంటుంది కదా, దోశకు వాడుకుంటే మంచిది కాబట్టి అట్లా ట్రై చేస్తున్నాం. అలా బీరకాయ చెక్కిన తొక్కని మనం తీసుకుని ముక్కలు ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి. దానికి అల్లం ముక్కలు, నిమ్మకాయ రసం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మరి దోశల పిండి కోసం మనం ముడి బియ్యం నానపెట్టుకున్న వాటిని ఉంచుకున్నాం. ఆ నానబెట్టిన ముడి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసాం. టేస్ట్ కోసం దోశలకి పచ్చి కొబ్బరి తురుము, బీరకాయ తొక్క, దోశల్లోకి జీలకర్ర ముఖ్యంగా కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు తుంచేసి వాటిని అట్లా వేసేసాం. దీంతోపాటు దోశలకి అల్లం ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి అల్లం ముక్కలను కట్ చేసి అందులో వేసాం. దోశల పిండి కోసం మెత్తగా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాం. అట్లా బీరకాయ తొక్కలో ఉండే వాటర్తోనే నీళ్లు కలపకుండా మెత్తగా దోశల పిండి సిద్ధమవుతుంది అన్నమాట. అలా గ్రైండ్ చేసిన దోశల పిండిని ఒక బౌల్లో తీసుకుంటాం. అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేని చప్పదనం బాగా పోగొడుతుంది నిమ్మరసం, అందుకని అట్లా కలిపేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో బీరకాయ తొక్క దోశలు మనం అట్లా పోసేస్తాం. గరిటె పెట్టి సన్న సెక్క మీద మెల్లగా కాలనివ్వాలి, పైన మూత పెట్టేస్తాం. ఒకవైపు కాలిన తర్వాత దోశను తిరగేసేసి కొద్దిగా మేకడు రాసుకుని కూడా కాల్చుకోవచ్చు, కలర్ఫుల్గా బాగుంటాయి అన్నమాట. ఇట్లా బీరకాయ పొట్టు దోశలు సిద్ధమైన తర్వాత చట్నీ కొరకు ఇన్స్టెంట్గా వేపించిన వేరుశనపప్పులు ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసేసి అందులో 2 పచ్చిమిరపకాయలను తుంపేసాం. చప్పదనం లేకుండా తేనె వేస్తే అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా భలే కవర్ అవుతుంది. కొంచెం గట్టి పెరుగు, చిక్కటి పెరుగు కొద్దిగా 2 స్పూన్లు, ఈ 4 మిక్సీలో తిప్పేసుకుంటే ఇన్స్టెంట్ పల్లీల చట్నీ సిద్ధమవుతుంది అన్నమాట. బీరకాయ పొట్టు దోశలకి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. వేడివేడిగా కాస్త తినేటప్పుడు కావాలంటే దోశ మీద కూడా నిమ్మరసం పిండుకుని తినొచ్చు. పూర్వం రోజుల్లో మనందరికీ తెలుసు,
సొరకాయ కూర వండుకున్నప్పుడు లోపల ఉండే బొరుగంతా తీసేస్తారు. ఆ బొరుగుతో సొరకాయ అట్లు వేసేవారు. ఇప్పుడు బీరకాయ తొక్క అట్లు లేకపోతే దోశలు ఇట్లా వేసుకోవచ్చు అనమాట. అంటే ఏది వేస్ట్ చేయకుండా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. తొక్కని తేలిగ్గా తీసి అవతల పారేస్తుంటాం, కానీ తొక్కలోనే బాగా ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు రోటి పచ్చలు కానీ ఇట్లా దోశల రూపంలో ఏదో ఒక రూపంలో కానీ ఉపయోగించగలిగితే కూరగాయలో ఉండే బెనిఫిట్స్ని మనం బాగా పొందడానికి అవకాశం ఉంటుంది. నూనె లేకుండా దోశలు ఇట్లా కాల్చుకోగలిగితే క్యాలరీస్ రాకుండా ఉంటాయి, ఆరోగ్యానికి హాని లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా 2-3 దోశలకి వెగట వస్తుంది నూనె ఉంటే, కానీ ఇక్కడ నూనె లేకుండా చేసినందువల్ల 5-6 తిన్నా ఇక్కడ వెజిటబుల్ కాంబినేషన్ తొక్క ఎక్కువ ఉంది కాబట్టి బియ్యపిండి పాళ్ళు తక్కువ. 60-70% తొక్క ఉంటుంది ఇక్కడ, 30-40% మాత్రమే 3 బియ్యం. కాబట్టి ఈ రకమైన కాంబినేషన్ దోశలు అట్లు కానీ ఎప్పుడైనా వేసుకోగలిగితే మంచిది కాబట్టి ట్రై చేయండి. ఇలాంటి దోశల్ని షుగర్ ఉన్నవారైనా బరువు ఉన్నవారైనా బాగా ఫ్యాట్ తగ్గాలనుకునే వారు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి ఇట్లాంటి వాటిని ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.